భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. దేశ విదేశీ నేతలు అతిరథ మహారథుల సమక్షంలో ప్రధానమంత్రి మంత్రులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్ఎస్జీ కమాండోలు, పారామిలిటరీ బలగాలు, ఢిల్లీ పోలీస్ బలగాల పటిష్ట భద్రత మధ్య ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరింది. కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ సర్కార్ కొలువు తీరింది. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో సాయంత్రం 7:15 మూడోసారి ప్రధానిగా మోదీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. తద్వారా దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును మోదీ సవం చేశారు. ఈ సందర్భంగా సభకు వచ్చిన అతిథులు హర్షధ్వానాలు చేశారు. ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के प्रधानमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा. ప్రధాని తర్వాత భాజపా అగ్రనేత రాజ్నాథ్ సింగ్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరో సీనియర్ నేత అమిత్ షా కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. నితిన్ గడ్కరీ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం భాజపా జాతీయ అధ్యకుడు జేపీ నడ్డాతో కేంద్ర మంత్రిగా రాష్టపతి ప్రమాణ స్వీకారం చేయించారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత కేంద్ర కేబినెట్ మంత్రిగా నిర్మలా సీతారామన్ ప్రమాణం చేశారు. ఎస్ జయశంకర్తో కేబినెట్ మంత్రిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షానికి చెందిన జేడీఎస్ నేత హెచ్డి కుమారస్వామి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పీయూష్ గోయల్ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. ఒడిషాకు చెందిన ధర్మేంద్ర ప్రధాన్తో కేంద్ర మంత్రిగా రాష్టపతి ప్రమాణ స్వీకారం చేయించారు. బీహార్ మాజీ సీఎం హిందుస్థానీ అవామీ మోర్చా అధినేత జితన్ రామ్ మాంఝీ కూడా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ నేత రాజీవ్ రంజన్ సింగ్ కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్తో కేంద్ర మంత్రిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. వీరేంద్ర కుమార్ కూడా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగుదేశం సీనియర్ నేత కింజారపు రామ్మోహన్ నాయుడు తొలిసారి కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రహ్లాద్ జోషి కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. ఒడిశాకు చెందిన భాజపా నేత జువల్ ఓరంతో కేంద్ర మంత్రిగా రాష్టపతి ప్రమాణ స్వీకారం చేయించారు. బీహార్ భాజపా నేత గిరిరాజ్ సింగ్ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. ఒడిశాకు చెందిన భాజపా సీనియర్ నేత అశ్విని వైష్ణవ్తో కేంద్ర మంత్రిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. మధ్యప్రదేశ్ భాజపా నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. రాజస్థాన్కు చెందిన భూపేంద్ర యాదవ్కు కేంద్ర మంత్రివర్గంలో మోదీ చోటు కల్పించారు. రాజస్థాన్కే చెందిన గజేంద్ర సింగ్ షెకావత్తో రాష్టపతి ప్రమాణ స్వీకారం చేయించారు. भूपेंद्र यादव ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. జార్ఖండ్కు చెందిన అన్నపూర్ణాదేవికి కేంద్ర మంత్రివర్గంలో మరోసారి ప్రధాని మోదీ చోటు కల్పించారు. ఆమెతో రాష్టపతి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్కు చెందిన కిరణ్ రిజిజు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత మాజీ దౌత్యవేత్త భాజపా నాయకుడు హర్దీప్ సింగ్ పూరి కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. భాజపా నేత మన్సుఖ్ మాండవీయ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు.
అనంతరం తెలంగాణకు చెందిన సీనియర్ నాయకుడు జీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్జేపీ నాయకుడు చిరాగ్ పాస్వాన్ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. భాజపా గుజరాత్ అధ్యకుడు సిఆర్ పాటిల్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రావు ఇందర్జీత్ సింగ్ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. భాజపా నేత జితేందర్ సింగ్ తో కేంద్ర మంత్రిగా రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. భాజపా నాయకుడు అర్జున్ రామ్ మేఘ్వాల్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శివసేన నేత ప్రతాప్ రావు జాదవ్ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. ఆర్ఎల్డీ నాయకుడు జయంత్ చౌదరి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు రామ్ దాస్ అథవలే కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. కేంద్ర మంత్రిగా తెలుగుదేశం నాయకుడు పెమ్మసాని చంద్రశేఖర్తో రాష్టపతి ప్రమాణం చేయించారు. ఆయన ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రిగా తెలంగాణ భాజపా నాయకుడు బండి సంజయ్ ప్రమాణం చేశారు. భాజపా నాయకుడు నర్సాపురం ఎంపీ శ్రీనివాస వర్మతో కేంద్ర మంత్రిగా రాష్టపతి ప్రమాణ స్వీకారం చేయించారు. దక్షిణాసియా సహకార సమాఖ్య సార్క్ సభ్యదేశాల నాయకులు మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యకుడు రణిల్ విక్రమసింఘే, నేపాల్ ప్రధాని ప్రచండ, మాల్దీవుల అధ్యకుడు మహమ్మద్ మయిజు, మారిషస్ ప్రధాని పర్వింద్ కుమార్ జుగ్నౌద్, భూటాన్ ప్రధాని షెరింగ్ తోగ్బే, షీచెల్స్ ఉపాధ్యకుడు అహ్మద్ అఫీఫ్ మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారథులు హాజరయ్యారు. భాజపా సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినేత బీహార్ సీఎం నీతీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఎన్సీపీ అధ్యకుడు మహారాష్ట ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా పాల్గొన్నారు. భాజపా పాలిత రాష్టాల సీఎంలు కూడా మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. వివిధ రాష్టాల గవర్నర్లు కూడా తరలివచ్చారు. మాజీ మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదాలో కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, ఆయన కుమారుడు అనంత్ అంబానీ వచ్చారు. బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అక్షయ్ ఖాన్ కూడా హాజరయ్యారు. నటుడు విక్రంత్ మన్సే, నిర్మాత రాజ్ కుమార్ హిరాణి, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అందరికీ ప్రధాని మోదీ తేనేటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎలాంటి పని అప్పగించినా ఎంతో అణకువగా పనిచేయాలని ప్రధాని సూచించారు. అణకువగా ఉండేవారినే సామాన్య ప్రజలు ప్రేమిస్తారని ఆయన చెప్పారు. విశ్వసనీయత, పారదర్శకత విషయంలో రాజీ పడొద్దని హితవు పలికారు. మనపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని అందుకు తగ్గట్టుగా అందరూ పనిచేయాలని సూచించారు. పార్టీలకు అతీతంగా ఎంపీలందరినీ గౌరవించాలని కోరారు. వాళ్లు కూడా ప్రజలు ఎన్నుకున్న వారేనని గుర్తు పెట్టుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలు, అధికారుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని కోరారు. బృందస్ఫూర్తిగా, బృందంగా కలిసి పనిచేయాలని సూచించారు.